వెల్కమ్ టు బుల్లెట్ న్యూస్. నేను మీ అశోక్ కుమార్. ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాట తప్పిన బీజేపీ ప్రభుత్వాన్ని సరి అయిన సమయంలో తగిన గుణపాఠం చెప్తామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. కలసపాడ్ నుంచి రాజంపేట వరకు పాదయాత్ర సందర్భంగా బద్వేల్ చేరుకున్న ఎంఆర్పీఎస్ పాదయాత్రకు మద్దతుగా మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పిన మోడీ సర్కార్కు దళిత ముద్దుబిడ్డలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరైంది అని ఆయన అన్నారు. 2వ తేదీన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఎస్సీ వర్గీకరణ జరగకపోతే హైదరాబాద్ దిగ్బంధం చేస్తామని, రాష్ట్ర రోకోలు బంద్లు నిర్వహిస్తామని, ఇప్పటికైనా అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ తేవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు శివయ్య, రాజు, దేవానంద్, చంద్రమౌళి, బాలగురువయ్య ప్రసాద్, రంగనాయకులు, కృష్ణ, జయచంద్ర నరసింహులు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న బీజేపీ తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ నిర్లక్ష్యాన్ని వీడి ఎస్సీ వర్గీకరణకు వెంటనే చట్టబద్ధత కల్పించే చర్యలు చేపట్టకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు, రాజకీయంగా అది మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టంగా మేము హెచ్చరిస్తున్నాం. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ గత 28 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తుంటే 28 సంవత్సరాల పాటు మద్దతిస్తున్న పార్టీ బీజేపీ. 96లో తిరుపతిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన పార్టీ బీజేపీ. 94 తర్వాత మొన్న 2018-19 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా మేనిఫెస్టో పెడుతూ వస్తున్న పార్టీ బీజేపీ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని గత యూపీఏ ప్రభుత్వానికి లేఖలు రాసిన పార్టీ బీజేపీ. యూపీఏ గనుక బిల్లు పెడితే మేము మద్దతు ఇచ్చి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి ఆ చట్టాన్ని గెలిపిస్తామన్నది బీజేపీ. ఒకవేళ యూపీఏ గనుక పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు పెట్టకపోతే మేము అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామన్న పార్టీ బీజేపీ. 28 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఎంఆర్పీఎస్ ఉద్యమానికి 28 సంవత్సరాల పాటు మద్దతిచ్చి మా మీటింగ్లోనూ మా ఉద్యమాల్లోనూ మా కండగా నిలుస్తూ వచ్చి వల్ల 8 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకపోవడం అంటే కేవలం మాటలే చెప్పుకుంటూ వచ్చేది, నమ్మిస్తూ వచ్చారు, భ్రమలు పెడుతూ వచ్చారు, కానీ ఆచరించే కాడ, అమలు చేసే కాడ మాదిగల్ని బీజేపీ వంచిస్తున్నది అనడానికి 8 సంవత్సరాలు దాటుతున్నా కూడా వర్గీకరణ జరగకపోవడమే సాక్ష్యం. ఇట్లాంటి పరిస్థితిలో ముఖ్యంగా గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో వచ్చిన తర్వాత లోక్సభలో వాళ్ళకి సంపూర్ణ మెజారిటీ ఉండడం వల్ల, రాజ్యసభలో కూడా మెజారిటీ ఉండడం వల్ల వాళ్ళు ఎన్నో చట్టాలను, నూతన చట్టాలు తీసుకొచ్చారు, ఎన్నో రాజ్యాంగ సవాలు తీసుకొచ్చారు. కానీ ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కరిస్తే ఈ దేశం మీద 1 రూపాయి భారం పడని సమస్యని తెలిసి కూడా, ఈ తెలుగు రాష్ట్రాల్లో 1 రూపాయి భారం పడని సమస్యను తెలిసి కూడా ఇవాళ వర్గీకరణ చేయకుండా మాదిగల్ని వంచిస్తూ వచ్చారు.